తెలుగుదేశం పార్టీ అనంతపురం నియోజకవర్గం కార్యవర్గ సభ్యుల శిక్షణ శిబిరాన్ని అనంతపురం నగరంలోని కమ్మ భవనంలో నిర్వహించారు. అనంతపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి నేతృత్వంలో జరిగినటువంటి ఈ శిక్షణ శిబిరానికి పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు అదే విధంగానే పలు అంశాలకు సంబంధించినటువంటి విషయాలపై వివరించేందుకు ప్రముఖ న్యాయవాది విజయ కుమార్ అదే విధంగానే మానవ హక్కుల వేదిక నాయకులు న్యాయవాది రసూల్ తైతర్లు కార్యవర్గ సభ్యులకు పలు అంశాలను వివరించారు. దానికి మనసావాచ క్రమేణ క్రమశిక్షణతో తప్పకుండా మనందరం కూడా విని ఇంకా ఏమైనా విషయాల పట్ల మనం ఇంకా అవగాహన పెంపొందించుకున్నాం అనుకుంటే దీని మీద మనం శ్రద్ధ వహిస్తే తప్పకుండా అనుకున్న రీతిలో ఈ యొక్క శిబిరం యొక్క ఉద్దేశం నెరవేరుతుందని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా మీకు తెలియజేసుకుంటూ ఏ ఉద్దేశంతో అయితే ఇది పెట్టామో ఇంకా మీరు ఈ యొక్క కొనసాగుతుంది. ఈ యొక్క డిబేట్ పార్టిసిపేట్ మధ్యలో క్రియేటివ్ తీసిన కొంత అవగాహన ఉంది సమాజం పట్ల కానీ ఇద్దరు డిబేట్ చేస్తాడు ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. క్రియేటివ్ విషయాలు మాట్లాడిన తర్వాత నియోజకవర్గంలో మన భవిష్యత్తులో కూడా ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలా ఏ కమ్యూనిస్ట్ పార్టీలో ఇతరత్ర పాటు మీరందరూ కూడా కలిపితే కార్యకర్తల శిక్షణ శిబిరం కూడా పెట్టాం. మీకందరూ కూడా తరఫేదైతే అక్కడ వేదిక ఉందా లేదా ఒక కీబోర్డ్ ఉందో లేదా ఎక్కడైనా పేపర్ ఉన్నప్పుడు సమస్య వస్తే ఆ సమస్య పట్ల ఏ విధంగా స్పందించాలి ఆ సమస్యని స్పందించి చూడండి. కాగ్నిజిబుల్ అఫెన్స్ లో అంటే తీవ్రమైన నేరాలలో పోలీసులకు ఏ వారెంట్ అక్కర్లేదు. ఇంతకు ముందు చెప్పిన చిన్న చిన్న నేరాల విషయంలో మాత్రమే పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేయాలంటే మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకొని ఆ అరెస్ట్ వారికి ఫరారు చేయాలి. తీవ్రమైన నేరం చెప్పినప్పుడు కానీ లేదు పోలీసుల పోలీసు అధికారుల ఎదుట వాళ్ళ ముందర ఏదైనా నేరం జరిగినప్పుడు కానీ పోలీసు అధికారులు ఏ వారెంట్ లేకుండా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాని ప్రకారం ఏంటంటే 7 సంవత్సరాలు అంతకంటే తక్కువ శిక్ష కలిగిన ఏ నేరమైనా సరే పోలీసు అధికారి వెంటనే అతన్ని బెయిల్ మీద విడుదల చేయాలి. చూడండి ఇక్కడ మీరు కోర్టు వరకు రానవసరం లేదు. ప్రతి కేసు కోర్టులో హాజరు పెట్టి సుప్రీంకోర్టులో అశ్విని కుమార్ ఉపాధ్యాయ అన్నటువంటిది ఒక సుప్రీంకోర్టు న్యాయవాది ఒక ఎస్ఎల్పిని ఫైల్ చేశారు స్పెషల్ పిటిషన్. ఈ ఎస్ఎల్పి ఫైల్ చేయడం ఏంటంటే సిబిఐ వారు రిజిస్టర్ చేసినటువంటి కేసులు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు నమోదు చేసినటువంటి కేసులు ఇవాళ దేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయి వాటి విచారణ పరిస్థితి ఏంటి మరి దాన్ని ఎందుకు పూర్తిగా తొందరగా విచారణ జరపకుండా ఉన్నారు అది జరిపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక ఎస్ఎల్పిని దాఖలు చేశారు. మరి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి కేసులు ఎక్కువగా ప్రజాప్రతినిధులు చట్టసభల్లో బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీరు చాలామంది ఆలోచించండి ఒకడు ఉంటాడు పొద్దున్న లేచి పేపర్ చేతిలో పట్టుకొని కద్దరు మాటలు వేసుకొని అన్ని రాజకీయాలు మాట్లాడుతుంటాడు. మనం ఆలోచిస్తే ఏ పని చేస్తున్నాయంటే ఏమీ పని చేయడు బైరవీలు తప్ప వాడి నెత్తి మీద వీడి మీద నెత్తి మీద చేపెట్టి ఆ డబ్బులను కూడా వసూలు చేసుకొని సాయంకాలం అయితేనే మాటలతోనే ఇంటికి తీసిపోయేటువంటి వ్యక్తులు ఉంటారు. మనం అదే వ్యాపారం ఏదో ఒకటి పెట్టుకొని దాన్ని జీవనోపాధికి వాడుకుంటూ మనకు ఉన్నటువంటి అవకాశం అంటే బాధ్యత ఏదైతే ఉందో మంచి గుడ్ విల్ రెప్యుటేషన్ పెట్టుకుంటే బ్యాంకులోనో కూడా లోన్లు తీసుకోవడమో లేదా ఇతరుల నుంచి సహాయ సహకారం అందించుకొని ఆర్థికంగా ఎదిగి వృత్తిపరంగా కుటుంబాన్ని చూసుకుంటూ సామాజిక పరంగా సేవ చేసే పరిస్థితికి మనం తీర్చిదిద్దుకుంటే తప్పకుండా ఎలాంటి అవినీతి మరకలు లేకుండా ముందుకు సాగి ప్రశాంతంగా నిద్రపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ప్రశాంతంగా నిద్రపోయేటువంటి పరిస్థితికి మనం మార్గాన్ని ఎంపిక చేసుకోండి. నువ్వు ఫోటోగ్రాఫరా లేదా మరి అదేవిధంగా చెప్పుల షాపులో పనిచేస్తున్నామా రిక్షా దొక్కుతున్నామా మన తండ్రి ఆటో నడుపుతున్నాడా నడపని నీవు కూడా కుటుంబానికి ఉపయోగపడుతూ మరి ముందుకు సాగితే తప్పకుండా ఫలితాలు వస్తాయి. చాలామంది ఒక ఆయన నేను కార్పొరేట్ రైతా
ఏమంది మా ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది అంటే పొద్దున్న లేచి పెన్షన్లో రేషన్ కార్డులో ఇళ్లల్లో అదేవిధంగా ఏదైనా సర్టిఫికెట్లకు వస్తే సంతకాలు పెట్టాలా మళ్ళీ ఓట్లకు పోతే వాళ్ళని తిడతారు పార్టీని తిడతారు అక్కడ వచ్చిన మీతో వచ్చిన వాడిని తిడతారు ఏం చేసావు ఊరికే చేసామనే పరిస్థితి వచ్చింది నేను అనంతపురం నగరంలో ఒక డివిజన్ పోయా నాకు ఆ కుటుంబం పట్ల చాలా అభిప్రాయం ఉంది పోతే అక్కడ 300 నుంచి 350 ఇళ్ళు ఇచ్చాం ఇస్తే పోలింగ్ రోజు మొత్తం రివర్స్ అయ్యారు ముందు రోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటెలిజెన్స్ అని చెప్పారు రకరకాలు తెచ్చుకున్నాం ఆ డివిజన్లోనే కారణం ఏంటంటే ఇంటికి 10,000 15,000 అది ఏంటి అంటే మనమంతా కూడా మొత్తం సులభతరం చేసి అవకాశాలు ఇచ్చాం దాని మూలాన ఏమైంది మొత్తం ఆ డివిజన్ అంతా కూడా వీడి ఎమ్మెల్యే అయితే వీని పెత్తనం ఈ ఇతనికి అధికారం వస్తుంది ఇతని అధికారం వస్తే మళ్ళీ అవినీతిమయం అవుతుంది ఎందుకు ఓట్లేయాలి ఆ విధంగా తిరుగుబాటు వచ్చింది రకరకాలుగా ఈ విధంగా కారణాలు ఉన్నాయి ప్రజల్లో కూడా అవగాహన పెంపొందించి మన నియోజకవర్గంలో ముందుకు సాగడానికి మన జీవితాన్ని ఒక ఉపాధి వైపు మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఏం తప్పు లేదు ఇప్పుడు ఈరోజు చెప్తున్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రికి చెప్తున్న మా నేను ఛాయ్ అమ్మేవాడిని రైల్వే స్టేషన్లోనే అంటే తన మార్గాన్ని ఒక ఉపాధికి పెట్టుకుంటూ మేధస్సుకి పదును పెట్టుకుంటూ కష్టపడుతూ విధంగా అంచనాల ప్రకారం వ్యూహాత్మకంగా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగాలి కాబట్టి ఇప్పుడు దేశ ప్రధాని అవుతారు చాలామంది చూస్తున్నాం నువ్వు ఎమ్మెల్యే ఎట్లయ్యావు మంత్రి ఎట్లా అంటే మా 1,000 కోట్లు మాకు ఆశ ఉండేది మా జమీందార్ కుటుంబం మేము అసలు ఇట్లాంటి కాదని చెప్తుంటారు కానీ నిజమైన వాస్తవాన్ని మనం చాలామంది మాట్లాడడం మోడీ అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ప్రధానమంత్రి అయినా నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను ఛాయ్ అమ్మేవాడిని అని తర్వాత ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఇన్న ఇలాంటి విషయాల పట్ల మనం ఆకర్షితులు కావాలి వాస్తవానికి అనుగుణంగా మనం మన జీవితాన్ని మార్గం చేసుకుంటే ముందుకు సాగడానికి దోహదపడుతుంది ఈరోజు ఈ దేశంలో అనేక స్కామ్లు ఉన్నాయి దానా స్కామ్ అదేవిధంగా ఆదర్శ హౌసింగ్ స్కామ్ అదేవిధంగా పశుగ్రాసం ఉంది రకరకాలుగా స్కాములు చూస్తూనే ఉన్నాం ఆ ప్రతి ఎన్ని స్కీములన్నీ కూడా స్కాముల కోసమే ప్రాజెక్టులన్నీ పర్సంటేజ్ల కోసమే కాంట్రాక్ట్లన్నీ కమిషన్ల కోసమే అనేటువంటి భావన ప్రజల్లో ఈ దేశంలో బాగా క్షీణించిపోయింది అలాంటి పరిస్థితుల్లో మనకు మనం ఇమీడియట్గా వెంటనే ఫలితం అందకపోయినా కూడా కొంత నిజాయితీ పరంగా మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకొని ముందుకు పోయి మనం ఆ యొక్క భవిష్యత్తు కోసం పాటలు వేసుకుంటే ఎవరైనా రేపు ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా మంత్రి కావచ్చు ఈ దేశంలో మరింత ఉన్నత స్థాయికి ఎవరైనా పోవచ్చు కానీ దానికి కావాల్సింది శ్రమ అదృష్టం తప్ప వేరేమి కాదు విలువలు మాత్రం పాటిద్దాం ముందుకు సాగుదాం ఇంకా అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడారు మనం చాలా